దేశంలోని హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామాలయం ద్వారాలు ఈ నెల 22వ తారీఖున భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అయోధ్యలోని ఆలయంలో 100 క్వింటాళ్ల బియ్యంతో పసుపు, దేశీ నెయ్యి కలిపిన అక్షింతలు దేశంలోని ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, అంటే కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు జనవరి 1 నుండి 15వ తేదీల మధ్య హిందువుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. ఈ అక్షింతల పంపిణీయే అందరినీ అయోధ్యకు ఆహ్వానిస్తున్నట్లు సంకేతం. మరి ఈ అక్షింతలను ఏం చేయాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. ఈ అక్షింతలు కేవలం కొన్ని మాత్రమే ఇస్తారు. మన ఇంట్లో ఇంకొన్ని అక్షింతలు తయారు చేసుకుని రాముల వారి అక్షింతలను ఇందులో కలుపుకోవాలి. వీటిని జనవరి 22వ తారీఖున అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత పెద్దవాళ్ళు ఎవరైనా తమ పిల్లలపై ఈ అక్షింతలు వేసి ఆశీర్వదించవచ్చు. ఇంకా అక్షింతలు ఏమైనా మిగిలితే మనం వండుకునే బియ్యంలో కలుపుకోవచ్చు. జయ శ్రీరామ్.